హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిత్ర తెలుగు కథలు. పొట్టి వీరయ్య, పొడుగు మరిడయ్య. పొట్టి వీరయ్య, పొడుగు మరిడయ్య స్నేహితులు. చిన్న చిన్న పనులు చేసుకునేవారు. ఏదైనా స్థిరమైన ఆధారం చూపమని ఊరి పెద్ద సుబ్బయ్యను అడిగారు ఇద్దరు. మంచి స్నేహితులు కదా, ఏదైనా వ్యాపారం చేసుకోండి, కావాలంటే పెట్టుబడికి డబ్బులు అప్పుగా ఇస్తాను అన్నాడు సుబ్బయ్య. సరేనంటూ సుబ్బయ్య దగ్గర అప్పు చేసి కిరాణా దుకాణం తెరిచారిద్దరు. గల్లాపెట్టె దగ్గర వీరయ్య కూర్చుంటే వచ్చేవారికి సరుకులు ఇచ్చే బాధ్యత మరిడయ్యది. కొన్నాళ్లలోనే సుబ్బయ్య అప్పు తీర్చేశారు. తక్కువ సమయంలో వీరి వ్యాపారం బాగా అభివృద్ధి చెందడంతో ఎదురుగా ఉన్న దుకాణదారు జోగయ్యకు అసూయ కలిగింది. ఎలాగైనా స్నేహితుల మధ్య గొడవ పెట్టి వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకున్నాడు. ఒకరోజు వీరయ్య దుకాణంలో లేని సమయం చూసి మరిడయ్యతో, నువ్వు రోజంతా నిలబడి పొట్లాలు కట్టివ్వాలి. ఆ వీరయ్య మాత్రం చక్కగా కూర్చొని డబ్బులు వసూలు చేస్తున్నాడు అంటూ కల్పించి చెప్పాడు. ఆ మర్నాడు మరిడయ్య వీరయ్యతో దెబ్బలాడి మరీ గల్లా పెట్టె వద్ద కూర్చున్నాడు. పాపం వీరయ్యకు అల్మారాలో ఉన్న సరుకులు అందక కింద పడేయసాగాడు. డబ్బులు తీసుకొని చిల్ల ఇచ్చే క్రమంలో మరిడయ్య గందరగోళ పడేవాడు. దీంతో వీళ్ళ దుకాణానికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇలా కొన్నాళ్లకు మూతపడే పరిస్థితి వచ్చింది. విషయం తెలుసుకున్న సుబ్బయ్య ఇద్దరిని పిలిపించాడు. అసూయతో జోగయ్య చెప్పిన మాటలు విని మీ వ్యాపారం చెడగొట్టుకున్నారు. వీరయ్య గల్లా పెట్టే ముందు మరిడయ్య సరుకుల పొట్లాలు అందించేవాడు. ఎవరి పని వాళ్ళు నిజాయితీగా చేసేటప్పుడు మూడో మనిషి మాటలు ఎందుకు విన్నారు అంటూ చివాట్లు పెట్టాడు సుబ్బయ్య. స్నేహితులిద్దరూ తమ తప్పు తెలుసుకున్నారు. మర్నాటి నుంచి గల్లా పెట్టె దగ్గర వీరయ్య, సరుకులు అందించే పనిలో మరిడయ్య కుదురుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.